శాసనసభ్యుని స్వగ్రామంలో అగ్రవర్ణాల దాడి. రక్షణ కల్పించాలని కోరుతున్న బాధితురాలు. రాష్ట్రంలో దళితులపై దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దళిత వాడలపై ముక్కుముడిగా దాడులకు యథాచిగా పాల్పడుతున్నారు. తాజాగా వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యుడు బోళ్ల బ్రహ్మనాయుడు స్వగ్రామమైన సావల్యపురం వెల్పూరు మాదిగా పల్లెపై గురువారం రాత్రి అగ్రవర్ణాల యువకులు దాడికి తెగబడ్డారు. రాత్రంతా పల్లె నిద్ర లేకుండా గడిపింది. గురువారం సాయంత్రం బోయిలపల్లి మరియబాబు ట్రాక్టర్ నడుపుకుంటూ ఇంటికి వస్తుండగా ట్రాక్టర్ లో ఆయిల్ అయిపోవడంతో ట్రాక్టర్ రోడ్డుపై ఆగిపోయింది. ఈ రోడ్డుకు ఒకవైపు సీసీ రోడ్ నిర్మాణం జరుగుతుండటంతో ఇరువైపుల వారు ఒకే రోడ్డుపై ప్రయాణం చేయవలసి ఉంటుంది. మరియబాబు ట్రాక్టర్ రోడ్డుపై ఆగిపోవడంతో ఎదురుగా బైక్ పై వస్తున్న ఎర్రం ప్రసన్న అనే అగ్రవర్ణ యువకుడు వెళ్లడానికి దారి లేకపోవడంతో ఆయిల్ లేని వాడికి ట్రాక్టర్ ఎందుకంటూ దుర్భాషలాడుతూ దాడికి తెగబడ్డాడు. ఇంతటితో ఆగకుండా తన సామాజిక వర్గానికి చెందిన దాదాపు 20 మంది యువకులను పిలిపించుకుని మాదిగపల్లెలోని మరియబాబుతో పాటు అతని భార్యపై దాడికి పాల్పడినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. నేను భర్త వస్తుంటే అడ్డం తిరిగి వాళ్ళు మా మేన కేగబడి కొట్టారండి. ఇంటికి కూడా వచ్చి మళ్ళీ నా కొడుకు రారా, నేను అంత తెలుస్తావు, నేను చేను కడ చంపుతూ ఏడు ఇంటికి ఆ ఊళ్ళైనా చంపుతూ రారా నా కొడుకు అని అట్ట పెడితే అట్ట నా పిల్లలు నేను కాళ్ళు కేలబడినా కానీ మాదిగా నా కొడుకు అని ఎగబడి కొడుతున్నారండి. మమ్మల్ని కొట్టి చేసినారు, మమ్మల్ని గందరగోళం చేసి నా కోగ పట్టుకున్నాడు అక్కడ, జుట్టు పట్టుకున్నాడు అక్కడ, నన్ను ఇది కూడా చింటారండి, రెక్క పట్టుకొని లాగి ఏం కావట్లేదు కానీ కొట్టారు ఇద్దరిని మమ్మల్ని. ఇట్ట పెడితే అట్ట కింద పడేసి నా భర్తను కొట్టారు. నాకు రక్షణ కావాలి, నాకు నా భర్తకు నా కుటుంబానికి రక్షణ కావాలి.